ఈరోజు నేను మా అత్తయ్య గారి వాళ్ళ ఊరు వచ్చాను. వాళ్ళ ఊరిలో వాళ్ళ ఇంటి వెనకాల చిన్న మినీ గార్డెన్ని చూసి చాలా ఆనందంగా అనిపించిందండి. ఇవన్నీ ఎలాంటి ఎరువులు ఎలాంటి ఆర్గానిక్స్ ఏవి వాడకుండా రసాయనాలు వాడకుండా ఇంట్లో ఉన్న వేస్ట్ దాంతోనే పెంచిన మొక్కలండి. సపోటా చెట్టు అండి ఇది చూడండి, చాలా బాగున్నాయి కాయలు, చాలా చక్కగా ఉన్నాయి. నాకు ఇవన్నీ చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించి తీసు చూడండి, ఇంట్లో పెంచిన పనసకాయలు ఎంత బాగా కాసినాయో. చాలా బాగున్నాయి కదండి, చాలా చక్కగా పెరిగినాయి. వీటికి ఎటువంటి రసాయనాలు వాడలేదండి, జస్ట్ ఇంట్లో ఎలాంటి రసాయనాలు లేకుండా ఆర్గానిక్ ఫుడ్ అండి. తమలపాకు చెట్టు చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. మల్లెపూల చెట్టు, మందారం చెట్టు ఎంత బాగున్నాయో, మనీ ప్లాంట్. చూడండి మామిడికాయల చెట్టు, అసలు మామిడికాయలు ఎంత బాగా కాసినాయనండి చూడండి. చాలా బాగున్నాయి కాయలు, చాలా చక్కగా వచ్చింది కాపు. పనసకాయలు, మామిడికాయలు, సపోటాలు ఎంత బాగున్నాయో. చాలా పెద్ద చెట్టు, ఇవన్నీ ఎలాంటి ఆర్గానిక్ ఎలాంటి ఎరువులు లేకుండా ఇంట్లో ఓన్లీ ఆర్గానిక్ వాటితోనే పెంచుకున్న చెట్లండి. ఇలాంటి ఫుడ్ చాలా మంచిదండి హెల్త్కి. ఇవి ఇంకా కోసేదానికి రాలేదండి. ఒక్కసారి కాపుకి వచ్చిన ఫ్రూట్ని నేను చూపిస్తానండి మీకు. కాపుకి వచ్చిన తర్వాత ఈ పనసకాయని కోసేటప్పుడు ఆ వీడియో కూడా చేసి పెడతానండి. మల్లె చెట్టు, తమలపాకు చెట్టు ఎంత బాగున్నాయో చూడండి, పచ్చగా. పనసకాయలు అయితే చాలా చక్కగా ఉన్నాయండి, చక్కగా గుత్తులు గుత్తులుగా కాసినాయి. చక్కగా భలే ఉన్నాయండి మామిడికాయలు, పనసకాయలు. అదిగోండి మా అత్తయ్య గారు. అత్తయ్య గారు హాయ్ చెప్పండి అండి. వీటికి ఏమేమి వాడారండి మీరు? చక్కగా ఇంట్లో ఉన్న వేస్ట్ ద్వారానే కదండి ఇవన్నీ ఫ్రెష్గా. మీరు కూడా ట్రై చేయండి అండి, మీకు ఎలాంటి మొక్కలు పెంచడానికి ఎలాంటి యూస్ ఏమన్నా తెలియాలి, ఎలా వాడారు ఎరువులు అని ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి, మా అత్తయ్య గారు మీకు సలహాలు ఇస్తారు. ఇదిగోండి మామిడికాయలు, ఇందాక అక్కడ కనపడలేదు కదా, ఇది చూడండి చాలా బాగా కనపడుతున్నాయి చూడండి. అన్నీ ఉన్నాయో, ఇవన్నీ నేను కోసాక, ఇవన్నీ తినే కాయలేనండి. ఏ టైప్ అత్తగారు అత్తయ్య గారు? ఇవి బంగినపిండి కాయలండి, తినే కాయలు. ఇవి పక్వానికి వచ్చాక పండిన తర్వాత మీకు చూపిస్తానండి, వాటి టేస్ట్ కూడా చెప్తాను ఎలా ఉందని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.